మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య సీతామాలక్ష్మిపై గ్రీవియన్స్ లో ఫిర్యాదు చేసింది తొర్రూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు కడారి లక్ష్మి తన భూమిని 20 లక్షల రూపాయలకి కొనుగోలు చేసి 10 లక్షలు ఇచ్చారని వృద్ధురాలు తెలిపింది మరో 10 లక్షలు ఇవ్వమంటే ఇవ్వనంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తోంది సంవత్సరం కాలం నుండి అడుగుతున్నా డబ్బులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది మధ్యవర్తిగా ఉన్న తొర్రూరు జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్ కూడా చేతులెత్తేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో న్యాయం చేయాలంటూ గ్రీవియన్స్ సెల్ లో ఆశ్రయించింది ఐదున్నరకు అక్కొచ్చిండ్రు వీళ్ళు శంకర్ నాయక్ భార్య ముందు శంకర్ నాయక్ అడిగితే ఈయనన్నా 10 లక్షలకు ఈయనన్నాక పోయిండ్రు పోయి మళ్ళీ 20 లక్షలకు ఇస్తారనమంటే పోయినా పోయి ఏం చేసినా టేబుల్ మీద 10 లక్షలు పెట్టిండ్రు ఒకటి ఏంటిది ఏదో ఉంటది కదా మంది చెక్కులు ఆ చెక్కులు కూడా పెట్టిండ్రు దాని మీద పెడితే ఇనిపించుకొని వీళ్ళని నాకు వద్దు నాకు పైసలు వేయండ్రు అన్న అన్నాక ఏం చేసిండ్రో సరే పైసలు అయితేనే రాపించుకున్నాడు రాపించుకొని 10 లక్షలు ఇచ్చాడు 10 లక్షలు ఇచ్చి సంతకం పెట్టించుకున్నాడు సంతకం పెట్టించినాక కూడా నేను అన్న కదా సీతామాల మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భార్య సీతామాలక్ష్మిపై గ్రీవియన్స్ లో ఫిర్యాదు చేసింది తొర్రూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు కడారి లక్ష్మి తన భూమిని 20 లక్షల రూపాయలకి కొనుగోలు చేసి 10 లక్షలు ఇచ్చారని వృద్ధురాలు తెలిపింది మరో 10 లక్షలు ఇవ్వమంటే ఇవ్వనంటూ బెదిరిస్తున్నారని ఆరోపిస్తోంది సంవత్సరం కాలం నుండి అడుగుతున్నా డబ్బులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది మధ్యవర్తిగా ఉన్న తొర్రూరు జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్ కూడా చేతులెత్తేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో న్యాయం చేయాలంటూ గ్రీవియన్స్ సెల్ ని ఆశ్రయించింది అయితే ఈ ఐదున్నరకు అక్కొచ్చిండ్రు వీళ్ళు ఈ శంకర్ నాయక్ భార్య ముందు శంకర్ నాయక్ అడిగితే ఈయనన్న 10 లక్షలకు ఈయనన్నాక పోయిండ్రు పోయి మళ్ళీ 20 లక్షలకు ఇస్తారనమంటే పోయినా పోయి ఏం చేసినా టేబుల్ మీద 10 లక్షలు పెట్టిండ్రు ఒకటి ఏంటిది ఏదో ఉంటది కదా మంది చెక్కులు ఆ చెక్కులు కూడా పెట్టిండ్రు దాని మీద పెడితే ఇనిపించుకొని వీళ్ళని నాకు వద్దు నాకు పైసలు వేయండ్రు అన్న అన్నాక ఏం చేసిండ్రో సరే పైసలు అయితేనే రాపించుకున్నాడు రాపించుకొని 10 లక్షలు ఇచ్చాడు 10 లక్షలు ఇచ్చి సంతకం పెట్టించుకున్నాడు సంతకం పెట్టించినాక కూడా నేను అన్న కదా సీతామాలక్ష్మిని సంతకం పెట్టుకోండి అన్న అంటే వీళ్ళిద్దరు అన్నారు కదా మేము ఉండగా నీకేం భయం లేదన్నారు ఈ రాసిన వాళ్ళు ఈ రాసిన వాళ్ళు ఉన్నాక ఏం భయం లేదు ఎల్లుండి ఇస్తా అన్నది 10 లక్షలు ఎల్లుండి ఇస్తానని కాగితం రాసి ఇచ్చింది ఇంత ఇంటికి పోతే చిట్టెల్లో కొడతాండ్రు ఈ రాసిన ఆయన దగ్గరికి పోతే నా దగ్గరికి రాకంటాడు ఇక ఇంతవరకు డబ్బులు ఇవ్వలే నా ఇష్టపూర్వకంగానే అమ్మన ఒకసారి వస్తే అమ్మనన్న మళ్ళీ సరిగా పోయి నా కొడుకులు అమ్ముకున్నారు కదా నేను కూడా అమ్ముకుంటున్నాను 20 లక్షలకే ఒప్పుకున్నా 10 లక్షలు ఇవ్వాలి అడిగితే నువ్వు బాగుంటాడు నువ్వుకేస్తాడు నీకు బాకీ లేని బాగుంటాడు ఏంటి ముసలి నిన్న కూడా ఫోన్ చేసిన భార్య వచ్చి రాసి ఇచ్చి ఇచ్చింది సీతామాలక్ష్మి ఈ కాగితం కాగితం ఆమె రాసి ఇప్పించింది 20 లక్షలు 10 లక్షలు ఇచ్చింది ఇంకా 10 లక్షలు ఇవ్వాలి నువ్వు అడగకుంటాడు